हाई फ्रेंड्स नमस्ते वेलकम टू मधुलिका ट्रेंडी थॉट्स नोटि दुर्वासननु अदे विधंगा चिगुल्ल समस्यनु पंटी नोप्पिनी दूरं चेसे होम रेमेडी चूद्दाम। होम रेमेडी तयार चेसुकोवडानिकि बागा शुभ्रं चेसि पेट्टुकुन्नटुवंटि जाम आकुल्नि तीसुकोवाली, अलागे पुदीना आकुल्नि तीसुकोवाली, दाल्चिन चेक्क, కొన్ని లవంగాలు, అలాగే శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కను తీసుకోవాలి। జామ ఆకుల్ని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి। అదే విధంగా అల్లం ని కూడా చిన్న చిన్నగా తురిమి పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ పై ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో 2 గ్లాసెస్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి। वाटर कొంచెం మరగనివ్వాలి। वाटर కొద్దికొద్దిగా బాయిల్ అవడం స్టార్ట్ అయ్యింది। वाटर కొంచెం మరుగుతున్నప్పుడు ప్రిపేర్ చేసుకున్న పెట్టుకున్నటువంటివి ఇందులో వేయాలన్నమాట। ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇలా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు। ఎక్కువగా ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా ఈ చిగుళ్ళ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వాళ్ళు బయటవి వాడకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు। ఇప్పుడు ఇందులో వాటర్ మరుగుతుండగా జామ ఆకుల్ని, అదే విధంగా పుదీనా ఆకుల్ని, అలాగే తురిమిన అల్లంని, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ యాడ్ చేశాను। వీటిలోని ఫ్లేవర్ అంతా కూడా వాటర్ లో దిగేంత వరకు మరిగించుకోవాలి। రోజు కొన్ని పుదీనా ఆకుల్ని నమలుతూ ఉంటే నోట్లో బ్యాక్టీరియా అనేది చచ్చిపోతుంది, నోటి దుర్వాసన, దంతాలు దెబ్బ తినడం లాంటి ఇబ్బందులు కూడా ఉండవు। అదే విధంగా నోటిలో లాలజలం సరిగా ఊరకపోవడం వల్ల కూడా నోటి దుర్వాసన రావడానికి ఒక కారణం। అందువల్ల నోటిలో లాలజలాన్ని సహజంగా ఊరటానికి లవంగాలు, జామకాయ ఆకులు అనేవి బాగా ఉపయోగపడతాయి। ఇప్పుడివన్నీ వాటర్ లో బాగా మరుగుతున్నాయి, కొద్ది కొద్దిగా వాటి ఫ్లేవర్ అంతా వాటర్ లో దిగుతుంది। టూ గ్లాసెస్ వాటర్ అనేవి 1 గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి। ఇప్పుడు ఇందులో కొంచెం salt అనేది యాడ్ చేశాను। ఎక్కువ salt ఉన్నా కూడా మనం దీన్ని తీసుకోలేం కాబట్టి కొంచెం salt అనేది యాడ్ చేశాను। దీన్ని డైలీ మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత అదే విధంగా సాయంత్రం కూడా రెండు సార్లు పుక్కిలించినట్లయితే ఈ వాటర్ తో పంటి నొప్పి సమస్య అనేది తగ్గుతుంది। ఇప్పుడు ఇలా దీనిని స్టవ్ పై నుంచి దించేసి చల్లారిన తర్వాత వడగట్టుకోవాలి। ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకొని కూడా మిగిలిన దానంతా కూడా పేస్ట్ చేసుకొని బ్రష్ చేసుకునేటప్పుడు యూస్ చేసుకోవచ్చు। దీన్ని ఒక గాజు సీసాలో గనుక స్టోర్ చేసి పెట్టుకుంటే 10 డేస్ వరకు యూస్ అవుతుంది। డైలీ 2 టైమ్స్ గనుక చేసినట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది। ఇలా నేచురల్ ఇంగ్రీడియన్స్ తోటి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని నోటి దుర్వాసన, అదే విధంగా పంటి నొప్పి సమస్యను, చిగుల సమస్య నుండి బయటపడవచ్చు। చూశారు కదండి, మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి। మధులిక ట్రెండీ థాట్స్, థాంక్యూ।